వెల్కమ్ టు TS24 న్యూస్. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చినప్పటికీ తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ అందుకున్న షో బిగ్ బాస్. బిగ్గెస్ట్ రియాలిటీ షోగా పరిచయమైన దీనికి తక్కువ వ్యవధిలోనే ఎవరు ఊహించని స్థాయిలో క్రేజ్ వచ్చింది. సరికొత్త థీమ్తో నడిచే షో అయినప్పటికీ ఇక్కడి ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. అందుకే ఈ షో ఇప్పటికే 3 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇక త్వరలోనే 4వ సీజన్ను కూడా రాబోతుంది. ఇక ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్లోకి ఎన్టీఆర్ కుమార్తె ఎంట్రీ ఇవ్వబోతుందని తాజా సమాచారం. ఎన్నో అనుమానాల నడుమ తెలుగులోకి వచ్చింది బిగ్ బాస్ రియాలిటీ షో. అప్పటి వరకు సినిమా హీరోగా పరిచయమున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ షోను ప్రేక్షకులకు తీసుకెళ్లడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. దీంతో అనతి కాలంలోనే అత్యధిక రేటింగ్ సాధిస్తూ రికార్డులు క్రియేట్ చేసింది ఈ షో. విజయవంతమైన మొదటి సీజన్లో శివబాలాజీ ట్రోఫీని గెలుచుకున్నాడు. ఇక మొదటి సీజన్ విజయవంతం అవ్వడంతో రెండో దానిపై అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో సీజన్ 2ను హోస్ట్ చేశాడు నేచురల్ స్టార్ నాని. ఎంత సహజ సిద్ధంగా యాక్టింగ్ చేస్తాడో అదే స్థాయిలో హోస్టింగ్ చేసి సరికొత్త వన్నె తెచ్చాడు ఈ షోకి. దీంతో ఈ సీజన్ కూడా సక్సెస్ అయింది. ఇందులో యాక్టర్ కౌశల్ మంద విజేతగా నిలిచాడు. ఇక 2వ సీజన్లో జరిగిన గొడవల కారణంగా బిగ్ బాస్ 3వ సీజన్ విషయంలో ఎన్నో వివాదాలు చెలరే. అంతలోనే కాస్టింగ్ కౌచ్ కూడా తెరపైకి వచ్చింది. దీంతో షోను బ్యాన్ చేయాలని డిమాండ్ వినిపించింది. ఇలాంటి సమయంలో కింగ్ నాగార్జున ఈ సీజన్ బాధ్యతలు తీసుకుని ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. ఈ ట్రోఫీని రాహుల్ సిప్లిగన్స్ అందుకున్నాడు. ఇప్పటికే 3 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 4వ దానికి రంగం సిద్ధం చేస్తుంది. ఇక ఈ నేపథ్యంలో ఈ సీజన్ గురించి ఎన్నో ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే దీనికి పనిచేసే హోస్ట్, పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 4 గురించి ఎన్నో వార్తలు ప్రచారమవుతున్న సమయంలో స్టార్ మా దీనికి సంబంధించిన ప్రకటనను అధికారికంగా వెల్లడించింది. త్వరలోనే ఈ సీజన్ ప్రారంభం కాబోతుందని ఇటీవల ఓ టీజర్ ద్వారా తెలిపింది. అయితే ఇది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, ఇందులో ఎంతమంది కంటెస్టెంట్లు ఉంటారు, ఎన్ని రోజులు ఉంటుంది అనేది మాత్రం చెప్పలేదు. 2 లేదా 3వ వారంలో బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమవుతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. దీని ప్రకారం హీరోయిన్ పూనమ్ బజ్వా ఈ సీజన్లో కంటెస్టెంట్గా వస్తుందట. తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన ఈమె ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్లో ఆయన కుమార్తె లోకేశ్వరిగా కనిపించి మెప్పించింది. మొదటి సినిమా అనే మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. దీని తర్వాత నాగార్జున సరసన బాస్లో నటించింది. అనంతరం పరుగు, వేడుక తదితర సినిమాలు చేసింది. ఇక సుదీర్ఘ విరామం తర్వాత ఆమె ఎన్టీఆర్ బయోపిక్లో కనిపించింది. ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్గా రాబోతుంది. ఇందుకోసం భారీ మొత్తం అందుకోబోతుందని సమాచారం.